Hello friends, welcome to my channel. Andru ella unnaru. Ee roju manam ee video lo gas stove chudandi. Prati okkarellalo gas stove ila chala fast ga paadaipothuntundi. Roju vanta chesinappudu enta manam deggaraga undi chusukunna ila paalu pongipovadam, curry padadam, ila edo okati jarugutu ila galees ga dirty ga tayarovutundi kada. Deenni manam 5 minutes lo enta neat ga ఈ గ్లాసెస్ అంతా ఈ గ్లాస్ అంతా కూడా షైనింగ్గా ఉండేటట్టు ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. అలాగే బర్నల్స్ కూడా మనం తెల్లగా హోల్స్ అన్నీ ఓపెన్ అయ్యేటట్టు ఎలా చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, టూత్ పేస్ట్ తీసుకోవాలండి. వాటర్ కొంచెం చల్లుకునేసి స్టవ్ మీద టూత్ పేస్ట్తో మొత్తం మనం స్టవ్ అంతా కూడా వాటర్ చల్లుకున్నాం కదా, ఈ టూత్ పేస్ట్ మొత్తం నీట్గా ఇలా స్క్రబ్బర్తో టోటల్గా మొత్తం ఒకసారి నీట్గా రుద్దేయాలండి. నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా మనం బాగా కొంచెంగా గట్టిగా అలా రుద్దామంటే కన్నా చాలా షైనింగ్ వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ మనకి నేను చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ మనకి స్క్రూలు పెట్టింటారు కదా, అక్కడ కొంచెం బ్లాక్గా అలాగే అతకపోయి ఉంటుంది. వీటిని మనం క్లీన్ చేయడానికి చిన్న టిక్ ఉపయోగిద్దాం. మన ఇళ్ళలో బ్రషెస్ ఉంటాయి, అలాగే స్టీల్ పీసెస్. ఇప్పుడు ఎక్కడ చూసినా స్టీల్ పీసెస్ వస్తున్నాయి కదా, ఈ స్టీల్ పీసెస్ని కొంచెం కట్ చేసి ఆ టూత్ బ్రష్కి అంటించేయడం, ఇలా అంటించేయడం. మామూలుగా మనం బ్రషెస్ అయితే కొనుక్కోవచ్చండి, ఇలాంటివి దొరుకుతాయి. కానీ మనం ఇలా ఈజీగా ఇంట్లో ఉండే వాటితో చేసుకోవడానికి నేను చూపిస్తున్నాను. ఇలా చేసేసిన తర్వాత దీంతో మనం అక్కడ కొంచెంగా లోపలిగా ఉంటుంది కాబట్టి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. మామూలుగా మనం తిక్కితే వెళ్ళదు అన్నమాట స్క్రబ్బర్తో, అందుకని చెప్పి ఈ స్టీల్ పీస్తో ఇలా క్లీన్ చేసేసుకుంటే నీట్గా తొందరగా క్లీన్ అయిపోతుందండి. ఇలా అంతా మొత్తం అన్ని చోట్ల తిక్కేసిన తర్వాత ఒకసారి పొడి క్లాత్తో మనం మొత్తం ఈ టూత్ పేస్ట్ అంతా కూడా క్లీన్ చేసేసేయాలండి. క్లీన్ చేసేసి మళ్ళీ ఒకసారి వాటర్ చల్లేసుకునేసి మామూలు క్లాత్తో మంచి క్లాత్ తీసుకునేసి నీట్గా కాటన్ క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. చూడండి, నేను మీకు తుడిచి చూపిస్తున్నప్పుడే ఎంత షైనింగ్గా అనిపిస్తుందో, ముందుకి ఇప్పటికి తేడా. 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. చూడండి ఎంత షైనింగ్ ఉందో, మీరే చూడండి ఒకసారి. ఇప్పుడు మనం బర్నల్స్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. నేను ఒక 2 బర్నల్స్ తీసుకుంటున్నానండి, నెక్స్ట్ ఇంకొకటి మళ్ళీ చూస్తామని చెప్పి 2 మాత్రమే చేసి వాటిని హోల్స్ ఓపెన్ చేద్దామని. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని వెనిగర్ మనకి మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుందండి, 25 రూపీస్ టు 30 రూపీస్ ఉంటుందంటే ఒక బాటిల్ తీసుకొని 1 స్పూన్ వరకు బేకింగ్ సోడా అంటే సోడా పొడి ఇది వేసేసుకొని ఈ 2 బర్నల్స్ దాంట్లో వేసేసుకొని ఓవర్ నైట్ కానీ ఒక 4 అవర్స్ కానీ పెట్టేసుకోవాలండి. ఓవర్ నైట్ పెట్టుకుంటే మనకి ఫాస్ట్గా క్లీన్ అవుతాయండి, అందుకే మనం నైట్ టైమ్స్ అలా పెట్టేసేసి మార్నింగ్ క్లీన్ చేసుకుంటే చాలా శుభ్రంగా మంచి కలర్ వస్తాయి. చూడండి ఇప్పుడు 4 అవర్స్ అయింది నేను తీసేసి. ఇప్పుడు దీన్ని ఒకసారి మనం స్క్రబ్ చేసేసి స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ రోజులు అయిందండి నేను క్లీన్ చేసి, అందుకని కొంచెం ఎక్కువగా గాడిగా ఉన్నాయి. ఓవర్ నైట్ పెట్టింటే కానీ బాగా వచ్చాయి, నేను 4 అవర్స్ మాత్రమే పెట్టాను. ఇలా స్క్రబ్బర్తో మనం అంతా క్లీన్ చేసేసుకొని టూత్ పేస్ట్ కూడా వాడానండి నేను. కొంచెం టూత్ పేస్ట్ వేసి క్లీన్ చేస్తే షైనింగ్ బాగా వచ్చాయన్నమాట. ఏదైనా టూత్ పేస్ట్ చాలా వాటికి బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి మీరు కూడా నా వీడియో చూడండి, టూత్ పేస్ట్తో నేను ఇంకా చేసినవి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా నీట్గా అంతా క్లీన్ చేసేసుకునేసి వీటిని ఒకసారి మనం పొడి బట్టతో క్లీన్గా తుడిచేసుకోవాలండి. అప్పుడు ఇలా కలర్ వస్తాయి. ఇలా కలర్ మాత్రం పర్మనెంట్గా అయితే ఉండవండి, ఇలాంటి కలర్ అప్పుడు మాత్రమే వస్తాయి. మళ్ళీ మనం ఫ్లేమ్ వెలిగించి స్టవ్ ఆన్ చేసామంటే ఒక్కరోజులోనే కలర్ చేంజ్ అవుతాయి. ఇలా ఎందుకు క్లీన్ చేసుకుంటామంటే వీటి మధ్యలో హోల్స్ అన్నీ క్లోజ్ అయిపోయి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఓపెన్ చేసి నీట్గా క్లీన్ అవ్వడానికి అంటే మంట బాగా రావడానికి అని చెప్పి ఇలా క్లీన్ చేసుకోవాలి. చూడండి ఎంత తేడా ఉందో, ఇలా కలర్ వస్తాయి. కానీ 2 డేస్కి మళ్ళీ మామూలు రెగ్యులర్ అయిపోతాయండి. ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.